హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రథసప్తమి సందర్భంగా ఒక బ్లాగ్ అయితే తీసాను. సో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. తిచ్చనూరులో అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ చూడండి వాహనాలు, మార్నింగ్ 7:30 నుంచి నైట్ 9:30 వరకు ఒక్కొక్క వాహనం పైన అమ్మవారిని అయితే అలంకరించి ఊరేగింపులాగా చేస్తారు. చుట్టూ ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మార్నింగ్ టైం కుదరక వెళ్ళలేదు, ఇది ఈవినింగ్ టైం అండి. చాలా బాగా చేశారు. మేము రెండు వాహనాలను అయితే చూసాము, ఈవినింగ్ 6:30 నుంచి 9:30 వరకు. ఇక్కడ చూడండి అమ్మవారు అనేది వస్తుంది. ఈ వాహనం పేరు వచ్చి చంద్రప్రభ వాహనం అండి. 6 నుంచి స్టార్ట్ అయ్యి 7:30 వరకు ఉంటుంది, 1 అవర్. సో మేము ఈ వాహనానికి అటెండ్ అయ్యాము. చాలా బాగుంది. చుట్టూ చూడండి ఇలా డ్యాన్స్ వేసుకుంటూ అమ్మవారిని అయితే ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఇది అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అండి ఇది. ఇది కోనేరు అండి, పద్మావతిపురం తిచ్చానూరు అమ్మవారు కోనేరు. ఇది అమ్మవారికి ఫ్రంట్ సైడ్ అండి. సో అమ్మవారి టెంపుల్కి చుట్టూ ఒక రౌండ్ అయితే అమ్మవారిని ఊరేగింపుగా తిప్పుతారు. ఈ టైంలో మనము వచ్చామంటే, కరెక్ట్గా టైమింగ్కి వచ్చామంటే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇది మనకి ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ అయితే సూర్యనారాయణ టెంపుల్ అండి. దీనికి ఎదురుగా ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. సో ఎవరైనా తిచ్చానూరుకి వచ్చారంటే మషన్ చుట్టుగా విజిట్ చేయండి. సో అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక్కడికి వచ్చి మనం ఏ కోరిక కోరకుండా నెరవేరుతుంది. తప్పక అయితే విజిట్ చేయండి తిరుపతికి వచ్చారంటే. Thank you.
అయిపోయిందండి. ఫైనల్గా మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఫ్యామిలీతో కలిసి. సో ఎవరైనా తిచ్చానూరులో ఉన్నారంటే కంపల్సరీ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. అండ్ మేమైతే చంద్రప్రభ వాహనం అండ్ గజవాహనాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. ఇది గజవాహనం పిక్ అండి. సో ఇంకా మన ఛానల్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ వల్ల మోర్ వీడియోస్ని అయితే అప్లోడ్ చేయగలను. సో రథసప్తమి అని కాకుండా మిగతా టైంలో కూడా టెంపుల్ అనేది ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఈ టెంపుల్కి ఎవరైనా విజిట్ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయిన చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.